హాయ్ ఫ్రెండ్స్, ఎవరమీలో కోటీశ్వర్ల గురించి ఒక లేటెస్ట్ తాజా అప్డేట్ తీసుకొచ్చాను. మరి అన్న ఎన్టీఆర్ చేస్తున్న షోలో ఒక కొత్త ప్రోమో కూడా రిలీజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అదేంటి అంటే కొత్త ప్రోమో షూట్ ఎప్పుడు అని అంటే జూలై 7వ తారీఖు నుంచి షూటింగ్, కొత్త ప్రోమో షూటింగ్ చేస్తున్నట్లు సమాచారం. అండ్ దీనికోసం ఎవరు మీలో కోటీశ్వర్లు షోలో కొంతమంది సెలెక్ట్ అయిన పర్సన్స్ తో ప్రోమో షూట్ అండ్ ప్రోగ్రామింగ్ షూట్ కూడా స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. అండ్ షో ఎప్పుడు అని అంటే ఆగస్ట్ ఎండింగ్ గానీ సెప్టెంబర్ 1వ వీక్ లో గానీ షో స్టార్ట్ అవడానికి సన్నాహాలు ఎక్కువగా ఉన్నాయి, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మాకు అందిన సమాచారం మేరకు. ఓకే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ తాజా అప్డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాను. అండ్ ఇంకోటి ఏంది అంటే ఆగస్ట్ 14 నుంచి కానీ ఈ జూలై 7 14 నుంచి కానీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ పర్సన్స్ తో ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మాకు అందింది, సమాచారం మాత్రమే. అండ్ షో ఎప్పుడు తెలుసు కదా, తెలుసు కదా బ్రో ఎప్పుడు, ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ 1వ వీక్ లో షో స్టార్ట్ అవ్వడానికి, షో రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ డమ్మీ షూట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం అందింది కూడా మాకు. సో అండ్ ఇంకొకటి, చాలా మంది కామెంట్ చేస్తున్నారు 3FFF ఆడిషన్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఆశీర్వాద్ దానికి పంపించచ్చా అనేసి. మీరు ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి మొత్తం అయిపోయిన తర్వాత కూడా సెలెక్ట్ అయినట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే, ఫోన్ కాల్ వస్తే, లేదు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఈ ఆశీర్వాదానికి పంపించండి. అండ్ ఇంకొకటి, ఈ ఆశీర్వాద స్పాన్సర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా ఛానల్ దాని గురించి చెప్పడం లేదు. ఎందుకంటే ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ కి కామెంట్స్ కి మాత్రమే మీ సమాధానాలు ఇస్తున్నాం, మాకు ఆ యొక్క ప్రొడక్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఇంకొక చాలా మంది అడుగుతున్నారండి, ఒక పర్సన్ అంట అన్నిటికీ సెలెక్ట్ అయ్యారంట, సెలెక్ట్ అయిన తర్వాత కూడా నేను పంపించచ్చా అని అంటే, సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫోన్ కాల్ వచ్చిందా బ్రదర్, వస్తే ఓకే, లేదు అంటే ఇలా కూడా ట్రై చేయండి, ఒకవేళ అదే వస్తే అలా వెళ్ళొచ్చు, ఇలా వస్తే ఇలా వెళ్ళొచ్చు, చెప్పలేము అది ఏమైనా జరగచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క. FFF ఆడిషన్ అయిన తర్వాత కూడా మీకు ఫోన్ కాల్ కానీ లేకపోతే అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది, అలా అయితేనే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో ఇప్పుడు ప్రోగ్రామింగ్ షూటింగ్ నడుస్తుందంట, త్వరలో ఇంకొక 5 డేస్ లో షూటింగ్ స్టార్ట్ అవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓకే, అండ్ చాలా మంది నేను జూమ్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను, జూమ్ ఆడిషన్ సెలెక్ట్ అయినా కూడా మీరు ఈ యొక్క ప్రొడక్ట్ దానికి సెల్ఫీ దిగి పంపించండి. ఓకే, ఒకటే అండి, ఎవరైతే సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీరు కాదు, అక్కడి నుంచి ఫోన్ కాల్ కానీ వాళ్ళు ఏదైనా చెప్తే సెలెక్ట్ అయినట్టు లెక్క. అది కూడా 50% ఛాన్స్, అంటే సెలెక్ట్ ఆడిషన్స్ అంతా అయిపోయిన తర్వాత 50% ఛాన్స్ మీరు సెలెక్ట్ అయినట్టు, ఇంకో 50% ఛాన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళు చెప్తేనే మీకు ఫోన్ కాల్ వస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క. ఓకే, లేదు అంటే దీని ద్వారా ఏ యొక్క ప్రొడక్టర్ ద్వారా సెల్ఫీ దిగి హాఫ్ సీట్ లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి, నేను అదే చెప్తున్నాను. సో ఇలా కూడా ట్రై చేయండి, ఒకవేళ అలా అయినా కూడా నేను అది ఇంకా రాలేదు అనుకోవద్దు, నెగిటివ్ గా ఆలోచించొద్దు, పాజిటివ్ గానే ఆలోచించండి. ఓకే, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేస్తానన్నమాట మా ఛానల్ ద్వారా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బ్రో చెప్పండి. అండ్ షో చెప్పాను కదా, షో ఎప్పుడు, ప్రోమో షూట్ ఎప్పుడు, డమ్మీ షూట్ ఎప్పుడు, ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్పగా లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది, కొత్తగా వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్, ఈరోజే వచ్చిందండి ఇప్పుడే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేటెస్ట్ తాజా అప్డేట్స్ ఎవరు మీలో కోటీశ్వర్ల గురించి ఇస్తూనే ఉంటాను. ఒకటే అండి, ఎవరైతే ఆడిషన్స్ లాస్ట్ ఆడిషన్స్ వరకు వెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీకు చెప్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు లెక్క, లేదు అంటే
కొంచెం వెయిట్ చేయాలి అండ్ ఆశీర్వాద దానికి రాగానే సెలెక్ట్ అయినట్టు కాదు భయ్య ఇంకొకటి కూడా చెప్తున్నాను ఆశీర్వాద దానికి సెల్ఫీ దిగి పంపేయగానే రాదు అది టైం తీసుకుంటుంది ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో దానికన్నా కొంచెం ముందుగా మీకు అనౌన్స్మెంట్ చేస్తారు అనౌన్స్మెంట్ చేస్తేనే సెలెక్ట్ అయినట్టు లెక్క ఎమ్మట అది అప్లై చేయగానే కాదు ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ తాజా అప్డేట్స్ ఇంకా డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్స్ లో చేయండి నిన్ను చెప్తాను మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కంపల్సరీగా ఇస్తాను థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి।